విత్తన శుద్ధి దేంతో చేస్తున్నారు? దేశీ ఆవు పేడ. ఎంత కిలో? కిలో పుట్ట మట్టి కిలో. దేశీ ఆవు మూత్రము 2 లీటర్. ఇవన్నీ కలిపి విత్తన శుద్ధి చేస్తున్నా. ఇది కిలో ఇప్పుడే జోగినా, ఇవ్వ ఈ బకెట్లు వేస్తున్నా. ఇవ్వ ఇప్పుడే జోగినా పుట్ట మట్టి కొన్ని మంచిగా ఉంటుంది. కిలో 2 లీటర్లు మూత్రం దేశీ ఆవు. నిండా వేయాలి. ఒక్కటి పై ఇంకోటి చూసుకున్నాయా? రెండు వీటిని మూడుని మంచిగా మిక్సింగ్ చేస్తున్నా. బస్ మిక్సింగ్ అయింది. ఒడ్లు వేను ఇది 1 ఎకరానికి సరిపోయేది వరి విత్తనాలు. వీటికి చెప్పండి. కెమికల్ తో చేస్తారు కదా, మీరేం ఇలా చేస్తున్నారు? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? మంచిగా అడిగిన సారు జీసీ ఫస్ట్ లో అర్థం చూస్తున్నా. మన ఇంట్లో శుభకార్యం కానీ అపకార్యం జరిగితే మన వాళ్ళు ఏం చెప్తారు? ఆవు పేడను ఆవు మూత్రం చల్లుతారు. దాంట్లో ఉన్న రహస్యం తెలుసా? పెద్ద సైన్స్ శాస్త్రం ఉందన్న. ఏంటిదంటే మనకు కీడు చేసేటువంటి బ్యాక్టీరియా దహించిపోతుంది. అట్లనే ఈ ఒడ్లకు వచ్చే తెగుళ్ళు మామూలుగా మెడవిపు తెగుళ్ళు లాంటి ఫంగసులు నారుకుళ్ళు ఇలాంటి తెగుళ్ళు రావు. ఇది ట్రీట్మెంట్ చేయడం వల్ల నెక్స్ట్ ఇలా ఆవు పేడల గోమయ లక్ష్మి అంటారు వేదం. అంటే లక్ష్మి ఏంటి ఎక్కడ ఉంటుంది అది అంటే గోవుల పేడ ఉంటారట. అంటే ఈ గోవు పేడతో మనం ఎత్తు చేయడం వల్ల మొలక శాతం కూడా మంచి వద్దు. ఎట్లా చెడ్డబిడ్డ పుట్టగానే పురుపాలు దాపిస్తారు. ఎందుకు? హై ప్రోటీన్స్ అంతా అందులో ఉంటాయి. బిడ్డ ఎదిగినప్పుడు రెసిస్టెన్స్ పవర్ పెంచడం కోసం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అట్లనే మొక్క ఇది వేయడం వల్ల ఏమైందంటే జర్మినేషన్ 100% జర్మినేషన్ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఫంగిసైడ్స్ ఉన్నా పోతాయి. నెక్స్ట్ జర్మినేషన్ బాగా వస్తుంది, వచ్చి కూడా మంచి యాక్టివ్ వస్తుంది. కాబట్టి ఇది ఈ రకంగా సిద్ధి చేయడం సిద్ధి చేసుకోవడం మంచిది. భూమి ద్వారా వచ్చే తెగుళ్ళు దీనితోటి ఇతర ఇట్లా చేయడం వల్ల పోతుంది.